Hi friends, welcome to Prashanth Jobs Adda. Ee roju manam telusukobothina topic endante square root. How to find out a square root part 2 idi. Already manaku part 1 ayipoyindi. Square root ela find out cheyali manam telusukunnamo. So meeku malli part 1 kavali chudali anukunte kinda description lo link untundi. Aa link meeda click chesi part 1 chudandi. Part 1 chusina tarvatane part 2 chudandi inka clarity ga ardhamavutundi. Okay na? Right. So part 1 lo manam perfect numbers. For example 16 undi ante perfect number 4 square. Okay na? 9 undi anukondi, 9 unte direct ga 3 square perfect number anamata. Ade 16 ante perfect number, 25 ante perfect number, 9 ante perfect number. Ala kakunda middle lo number. For example 13 undi anukondi, లేదు 12 ఉంది అనుకోండి, 11 ఉంది అనుకోండి, అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. సో మనం ఇవాళ పర్ఫెక్ట్ నాన్ పర్ఫెక్ట్ నంబర్స్ కి ఎలా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇదేంటంటే రాను రాను ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయినా, ఆర్మీ డిఫెన్స్ జాబ్స్ ఎగ్జామ్స్ అయినా సో కొంచెం టఫ్గా తయారు చేస్తున్నారు పేపర్స్. ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో వాటిని బేస్ చేసుకొని ఇలా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పార్ట్ 2 వచ్చేసి. ఓకేనా? రైట్. సో పార్ట్ 2 లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 12 అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ ఆఫ్ 12 అని చెప్పేసి ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్స్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ 3.1 అని ఇచ్చాడు ఒకటి, ఆప్షన్ బి 3.5 అని ఇచ్చాడు, ఆప్షన్ సి 3.8 అని ఇచ్చాడు, ఆప్షన్ డి 3.9 అని ఇచ్చాడు. ఓకేనా? ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అప్రాక్సిమేట్ వాల్యూ, మ్యాక్సిమము అప్రాక్సిమేట్ వాల్యూ తెలుసుకున్న మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అండర్ రూట్ ఆఫ్ 16 అని ఇస్తే మనం ఈజీగా చెప్పేస్తున్నాము 4 అని చెప్పేసి, అండర్ రూట్ ఆఫ్ 9 అని ఇస్తే 3 అని చెప్పేస్తున్నాము. సో ఇక్కడ వీటి రెండింటికి మధ్యలో ఉంది అంటే 3. సంథింగ్ అంటే అన్ని 3.5లే ఇచ్చేసి 3. సంథింగే ఇచ్చేసాడు మనకి. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జస్ట్ చూద్దాము. జస్ట్ విత్ ఇన్ ద సెకండ్స్లోనే అయిపోతుంది ఇది కూడా, జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? రైట్. ఒకసారి చూద్దాము. 12 తీసుకున్నాం అనుకోండి, మనకి 12కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ నెంబర్స్ అయితే ఐడియా ఉంటుంది ఎందుకంటే మనకి స్క్వేర్లో 2 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అవన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి. సో 12 ఏం తీసుకోవచ్చు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దగ్గరలో ఏంటి 9 ఉంది. ఓకేనా? 9 ప్లస్ 3 తీసుకుంటాం ఎందుకు అంటే 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ 3 స్క్వేర్. ఓకే రైట్, పర్ఫెక్ట్ స్క్వేర్. లేదు అంటే 16 మైనస్ 4 అని తీసుకోవచ్చు. ఓకేనా? దీన్నే ఆర్ 16 మైనస్ 4గా కూడా తీసేసుకోవచ్చు. సో మన ఇష్టం, అది చేద్దాం ఒకసారి, ఇది చేద్దాము. ఓకేనా? ఫస్ట్ ఇది చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే రైట్. సో 9కి స్క్వేర్ రూట్ వచ్చేసి ఎంత 3. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ నథింగ్ బట్ 3. నెక్స్ట్ ప్లస్కి ప్లస్, నెక్స్ట్ యాస్ట్ ఈజ్ 3కి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి యాస్ట్ ఈజ్ తీసుకుంటున్నా, యాస్ట్ ఈజ్ 3 తీసేసుకొని బాయ్. సో ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో డబుల్ ఆఫ్ దిస్ నంబర్. సో ఈ నంబర్కి డబుల్ నంబర్ ఇక్కడ రాస్తున్నా, 3కి డబుల్ నంబర్ ఏంటి 6. ఓకే సో ఇది మన ఆన్సర్. ఎంత వస్తుంది అంటే 3 ప్లస్ ఇదంతా 3 1s 3 2s అంటే 1/2 అంటే 0.5, 3 ప్లస్ 0.5 అనమాట. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 3.5 అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 3.5 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బిలో అయితే ఉంది అప్రాక్సిమేట్ వాల్యూ 3.5, మ్యాక్సిమం క్లోజర్ టు ద వాల్యూ. ఓకేనా? 3.5 సంథింగ్ 3.46 అలా ఉండొచ్చు, 3.49 అలా ఉండొచ్చు, మ్యాక్సిమం మనకు అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చి 3.5 వచ్చింది ఆన్సర్ వచ్చేసి. సో టాలీ అయిపోయింది చూడండి. ఓకేనా? సో మనం ఏం చేయట్లేదు, దీనికి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకుంటున్నాము 9కి ఎంత యాడ్ చేస్తే 12 అవుతుంది, 3 యాడ్ చేస్తే. ఓకేనా? సో రైట్, 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు కాబట్టి 3 తీసేసుకున్నాము. సో దీనికి తెలియదు కాబట్టి 3 తీసుకొని దీనికి డబుల్ ఆఫ్ నంబర్ తీసేసుకున్నాము. సో దీని వాల్యూ పాయింట్లో వస్తుంది, దాన్ని యాడ్ చేసాము అంతే, ఏం చేయలేదు. ఇదే క్వశ్చన్ ఇంకోలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ ఆఫ్ 12 ఉంది అనుకోండి, చూడండి. సో 16 తీసుకుంటున్నా, 16 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకేనా? రైట్, 16 మైనస్ 4గా ట్రీట్ చేస్తున్నా, 16 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 12. ఓకేనా? దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. సో దీనికి మనకి పర్ఫెక్ట్ నెంబర్ తెలుసుకోవచ్చు కాబట్టి చూడండి 4 దీని వాల్యూ. ఓకేనా? రైట్, దీనిది 4 తీసేసుకున్నాం మైనస్ యాస్టీస్గా ఇక్కడ ఉన్న నంబర్ యాస్టీస్గా తీసుకొని దీనికి డబుల్ ఆఫ్ నంబర్ తీసేసుకున్నాం, దీనికి డబుల్ ఆఫ్ నంబర్ ఏంటి 8. Okay na? So double of this number. So 4 minus idantha 4 ones are 4 twos are malla 1 by 2 ante 0.5 achindi. Okay na? 4 minus ikkada minus ikkada minus 0.5. So malla idantha 4 minus 0.5 is nothing but 3.5 approximate value achesi 3.5. Malli same answer achesindi. Okay na? So idaina adaina rendu same answers vachayi. Okay, konni questions practice cheste manaki inka easy avutundi, right? So manaki answer vachesi idi anamata. Okay, right, teesesana inko next question okari practice cheste oka 4-5 questions practice cheddam, easy ga vachestundi. Okay, right, next question. Under root of 10 iskundam. Under root of 10 is equals to question mark ani cheppesi ichchadu anukondi. Question number 2. సో ఇది ఇంతకుముందు క్వశ్చన్ లాగానే యాజ్ ఈజ్ గా దీన్ని ఏం రాయొచ్చు, మనకి దీని దగ్గరలో ఉన్న వాల్యూ క్లోజర్ వాల్యూస్ ఏమున్నాయి, పర్ఫెక్ట్ నెంబర్స్ 9. సో 9 ప్లస్ 1 అని రాస్తున్నా. ఓకేనా, 9 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 10. సో దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 3. ఓకే, 3 వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ సింబల్కి ప్లస్. సో 1కి యాజ్ ఈజ్ గా 1 రాసి 3కి డబుల్ నెంబర్ ఎంత, 3కి డబుల్ ఆఫ్ 3 ఎంత, 6. 3కి డబుల్ నెంబర్ 6, right? So మన ఆన్సర్ వచ్చేసి 3 ప్లస్, ఇది క్యాన్సిల్ చేస్తే 0. ఇదేమైతే 10 0.1 ఎంత అవుతుంది, 1 అంటే 6, 4 అంటే 6 6. ఓకే, 0.16 సంథింగ్ అలా వస్తుంది, అంటే 3.16 అనమాట. ఓకేనా, 3.16 వాల్యూ వచ్చింది, అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 3.16 అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, సో ఇది మన ఆన్సర్ అని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నాం. ఓకేనా, అర్థమైందా, రైట్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 45 తీసుకుందాం. ఓకేనా, 45 అంటే, సో దీనికి దగ్గరలో ఉన్న వాల్యూ, సో దీన్ని ఏం రాస్తున్నా అంటే దీని వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగితే 49 మైనస్ 4 తీసుకుంటున్నా. 49 మైనస్ 4, 49 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 45. ఎందుకంటే మనకి 49 అంటే 7 స్క్వేర్ అని తెలుసు కాబట్టి. సో 7 మైనస్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ 4కి 4 తీసుకొని డబుల్ ఆఫ్ దిస్ నెంబర్ ఎంత, 7కి డబుల్ 14. ఇది మన ఆన్సర్. ఓకేనా, 7 మైనస్ 14 అంటే ఎంత, అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 4 కాబట్టి 0.4 2 28. సో 0.2 సంథింగ్ అలా తీసుకుంటున్నాం అనుకుందాం. ఓకేనా, సో 7 మైనస్ 0.2 ఈజ్ నథింగ్ బట్ 6.8 సంథింగ్ అలా వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా, 6.8 ఆర్ 6.78 అలా సంథింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, రైట్, అర్థమైందా. సో ఇంకా క్లారిటీ ఇంకా క్లోజర్గా చెప్పాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 6 to the 14 to the 28 కదా. నెక్స్ట్ 127. ఓకే, 0.27. సో 0.27 అంటే ఇక్కడ ఎంత, 6.73 సంథింగ్ అలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో 6.73 సంథింగ్. ఓకేనా, సో ఇది మన ఆన్సర్ అప్రాక్సిమేట్ వాల్యూ, లేదంటే 6.8 అయినా పర్లేదు, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రం ఇస్తాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్ తీసుకుందాము. మీకు కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇస్తాను, మీరు అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇస్తాను. అండర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ 1, అండర్ రూట్ ఆఫ్ 93 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ 2, అండర్ రూట్ ఆఫ్ 29 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, అండర్ రూట్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆన్సర్స్ వచ్చేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. సో మ్యాక్సిమం అందరి కామెంట్స్ చెక్ చేసుకోండి, మీది మీకు కొంచెము కాన్ఫిడెంట్ వస్తుంది. సో మనకు ప్రాసెస్ అయితే తెలిసింది కదా, ఈజీగా చేసేయచ్చు ఒకవేళ నాన్ పర్ఫెక్ట్ నెంబర్స్ ఇచ్చినా కూడా. ఓకేనా, అర్థమైందా, రైట్. సో నెక్స్ట్ ఇటువంటి వీడియోస్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా రాయండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.